Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNQ Study. Today we the Hindu newspaper discusses 31st July. So first of all, my lecture. Ning start jese under subscribe chayendi CNQ Study channel ni bell icon ni kuda press chayendi. So indulo editorials excellent velo discuss jedam. So my lecture lo aim emuntu nante quote of the day, world liner news, current affairs, capital and currency. Danto part to map practice Africa continent lo koni countries discusses namo. So total ga 54 countries untai after Africa continent lo. So in daily one country discuss chestunnamo. So ee roju Hindu vocabulary session danto paatu editorials session explanation revision danto paatu static GK background study to excellent way lo discuss cheddam. So lecture ni start chesakanna mundu andaru subscribe cheyandi CNQ study channel ni bell icon ni kuda press cheyandi. Next quote of the day to start cheddamo. Be happy not because everything is good. Anta manchidi jarigindi anesi kevalam meeru happy ga ఉండకండి. సో హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలా అంటే నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కూడా అందులో మీరు హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోవాలి. సో బట్ బికాజ్ యూ క్యాన్ సీ ద గుడ్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే మీకు అంత మంచిది జరిగితేనే హ్యాపీగా ఉండకండి. సో హ్యాపీగా ఉండండి, ఎప్పుడైనా నెగిటివ్గా జరిగినా కూడా మీరు పాజిటివ్ సైడ్ చూసి దాన్ని ఒక హ్యాపీనెస్ అనేది తీసుకుని రావాల ఇక్కడ ఈ కోట్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే హిందూ వొకాబులరీ సెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ వర్డ్ చూడండి, కంటెండ్. కంటెండ్ అంటే గట్టిగా ఫేస్ చేయడం. సినానిమ్స్ చూడండి, కోప్ విత్, గ్రాపెల్ విత్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. సో కంటెండ్ అంటే ఫేస్ చేయడం, దీనికి ఆపోజిట్ వర్డ్ సరెండర్, అలౌ, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇన్కన్స్పీషియస్. ఇన్కన్స్పీషియస్ అంటే అన్నోటిసబుల్, కనబడుకోకుండా చేయడం. సో అన్అబ్స్ట్రూసివ్, అన్రిమార్కెబుల్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ చూడండి, కాన్స్పీషియస్, నోటిసిబుల్, ఇవి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ స్టాంపెడ్. స్టాంపెడ్ అంటే తొక్కిసలాట, ప్యానిక్గా ఉండడం, రష్గా ఉండటం, ఫ్లైట్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ రిట్రీట్ చేయడం, స్టాండింగ్ చేయడం, ఇవన్నీ ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ గురించి మాట్లాడితే ప్రిడేటరీ. ప్రిడేటరీ అంటే దోపిడీ చేయడం, ప్రిడేషియస్, కార్నివరస్, హంటింగ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ డిఫెన్సివ్. నెక్స్ట్ వర్డ్ ఎగ్జాసర్బేట్. ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్ చేయడం, సిచ్యువేషన్ని బ్యాడ్ సిచ్యువేషన్గా క్రియేట్ చేయడము, దాన్ని ఎగ్జాసర్బేట్ అంటాము. అగ్రవేట్, కాంపౌండ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్ వర్డ్ డిస్కోర్స్. డిస్కోర్స్ అంటే ఉపన్యాసము, డిస్కషన్ పెట్టడం. నెక్స్ట్ సినానిమ్స్ కన్వర్జేషన్, టాక్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ సైలెన్స్గా ఉండడం. సో ఇది హిందూ వొకాబులరీ సెషన్. ఒకసారి అన్ని రివైజ్ చేద్దాము. కంటెంట్ వర్డ్కి మీనింగ్ గ్రాపిల్ విత్, ఫేస్ చేయడం. నెక్స్ట్ వర్డ్ ఇన్కన్స్పీషియస్. ఇన్కన్స్పీషియస్ అంటే అన్నోటిసబుల్, కనపడుకోకుండా ఉండటం. నెక్స్ట్ స్టాంపెడ్. స్టాంపెడ్ అంటే తొక్కిసలాట, రష్ని స్టాంపెడ్ అంటాము. నెక్స్ట్ ప్రిడేటరీ. ప్రిడేటరీ అంటే దోపిడీ చేయడం. ఎగ్జాసర్బేట్ అంటే సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండటం, వర్స్గా ఉండటం. డిస్కోర్స్. డిస్కోర్స్ అంటే డిస్కషన్ పెట్టడం, ఉపన్యాసం చేయడం. నెక్స్ట్ ఎడిటోరియల్ సెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఎడిటోరియల్లో, ఈ ఎడిటోరియల్ మరియు ఈ ఎడిటోరియల్లో ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొని వచ్చినారు 2020. సో దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. సో దీన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా రాజస్థాన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆర్టికల్లో ఆ రాజస్థాన్ గవర్నమెంట్ గురించి. నెక్స్ట్ ఈ ఆర్టికల్ మరియు ఈ ఆర్టికల్ ముఖ్యంగా కోవిడ్-19లో ఇక్కడ కొన్ని సెంటర్స్ అనేటివి అన్లాక్3లో ఫేస్లో వచ్చినాము కదా. సో అన్లాక్ ఫేస్ 3లో వచ్చినాము. సో ఇందుకోసం జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో దానికోసం ఇది ఓపెన్ చేయకుండా ఉంటే బాగుండేది అనేసి చెప్తున్నారు ఇక్కడ రైటర్. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా టెలికామ్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ 5G టెక్నాలజీ అనేది తీసుకుని వస్తున్నారు కదా. సో హువాయి, ZTE కంపెనీస్, నోకియా కంపెనీ, ఇవన్నీ ఎరిక్సన్ కంపెనీ, ఇవన్నీ కూడా 5G టెక్నాలజీస్ని తీసుకుని రావాలనే ఆలోచనలో ఉన్నారు. సో దాని గురించి ఈ ఆర్టికల్. ముఖ్యంగా ఈ ఆర్టికల్లో కార్టూన్ పాయింట్ చూద్దాము. ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు. సో జనరలిస్ట్ తన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటారు ఇక్కడ. సో ఒక్కొక్క ఆర్టికల్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేసేకన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి CNQ స్టడీ ఛానల్ని. సో మన లెక్చర్లో స్టార్ట్ చేద్దాము కార్టూన్ పాయింట్తో. కార్టూన్ పాయింట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ రఫేల్ ఫైటర్ జెట్స్ అనేటివి వస్తున్నాయి. సో వచ్చేసినాయి ఫైటర్ జెట్స్ అనేటివి వచ్చేసినాయి మన ఇండియాకి. సో ఈ ఫైటర్ జెట్స్
ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి. సో ఈ ఫ్రాన్స్ ప్యారిస్ నుంచి మన ఇండియాకి వస్తున్నాయి ఈ ఫైటర్ జెట్స్. సో ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ రఫేల్ ఫైటర్ జెట్స్ అంటున్నారు. కానీ ఇక్కడ అందరూ పీపుల్స్ మొత్తము వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు, కరోనా వైరస్ డిజీజ్ వ్యాక్సిన్ కోసం. సో ఇక్కడ చూడొచ్చు కామన్ పీపుల్ పరిస్థితి ఇది, కానీ పొలిటీషియన్స్ పరిస్థితి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకా ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకుని వచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్. సో దీన్ని కన్విన్స్ చేయాలా స్టేట్ గవర్నమెంట్కి అనేసి అంటున్నారు. సో ఇది ఒక లాంగ్ రోడ్. సో దీనికి కన్విన్స్ చేయడానికి సో చాలా మెథడ్స్ అనేటివి తీసుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర గవర్నమెంట్కి ఇది కన్విన్స్ చేయడానికి. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేసి పిలుస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ స్కూల్స్ గురించి మాట్లాడితే, సో 10+2 5+3+3+4 మార్చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 10+2 స్ట్రక్చర్ని 5+2+3+3+4 మార్చేస్తున్నారు. నెక్స్ట్ క్లాస్ 1-10 ఏజెస్ 6-16 వరకు ఇక్కడ ఈ స్కూలింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ దెన్ క్లాస్ 11-12 16-18 ఆఫ్ ఏజ్ కొనసాగుతుంది. సో ఓవరాల్గా అప్ టు 5 ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అప్ టు 3 ప్రిపరేషనరీ కోర్స్ ఉంటుంది, అప్ టు నెక్స్ట్ 3 మిడిల్, నెక్స్ట్ 4 సెకండరీ స్కూలింగ్ అనేది ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మల్టీ స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారు, ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ అనేది తీసుకుని రావడానికి సబ్జెక్ట్స్లో, ఆల్ సబ్జెక్ట్స్లో ఒక ప్రొఫిషియన్సీ ఎఫిషియన్సీ అనేది తీసుకుని రావడానికి ఇక్కడ ముందు స్టెప్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ డైల్యూట్ చేస్తున్నారు బోర్డ్ని. సో ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్స్ ని టెస్ట్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ రెండు నాలెడ్జ్ని ఇక్కడ ఆఫర్ చేస్తారు. సో 2x a year. నెక్స్ట్ ఇక్కడ మల్టీలింగ్వల్ అంటే మోర్ దాన్ 3 పాలసీ ఇది. సో ఇందులో మదర్ టంగ్ రావచ్చు. సో అప్ టు క్లాస్ 8 వరకు మదర్ టంగ్లోనే చెప్తారు. సో క్లాస్ 6 అంటున్నారు, కొన్ని దాంట్లో క్లాస్ 8 వరకు కూడా కొనసాగుతుంది. సో మదర్ టంగ్లోనే ఈ లాంగ్వేజ్లో ఈ సబ్జెక్ట్స్ అనేటివి చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ స్కూల్స్ కోసం, సో అట్లీస్ట్ 10 అనేటివి పెట్టాలా బ్యాగ్లెస్ డేస్ అనేసి చెప్తున్నారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద. ఇంకా నెక్స్ట్ కాలేజెస్ గురించి మాట్లాడితే శాటిలైట్ కాలేజ్ టెస్ట్. సో ఇందులో చూడండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే కండక్ట్ చేస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2x a year. నెక్స్ట్ దాంతోపాటు 4 బ్యాచిలర్ డిగ్రీస్ అనేది ఉంటుంది. సో 4 వరకు ఉంటుంది. నెక్స్ట్ డ్రాప్అవుట్స్ అయిన వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఎగ్జామినేషన్స్కి అలో చేస్తారు. ఎవరైతే డ్రాప్అవుట్ అయింటారు కదా, సో తర్వాత నాకు డిగ్రీ కావాలంటే, సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ అలాట్మెంట్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ నో అఫిలియేషన్, అఫిలియేషన్ ఏమీ లేదు ఇప్పుడు. సో ఓవర్ 15 నెక్స్ట్ 15 వరకు కాలేజెస్ ఒక అటానమీ అనేది ఇచ్చేస్తున్నారు. సో గ్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్క కాలేజెస్కి. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ ఫీ క్యాప్ అనేది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేస్తుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా. సో హై లెర్నింగ్ చేయడానికి సో ఏ విధంగా ఫీ క్యాప్ అనేది పెట్టాలా. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ గ్లోకల్ అంటే టాప్ రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీని మంచి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలా ఇక్కడ. సో టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎన్కరేజ్ చేయాలా అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ పబ్లిక్ స్పెండింగ్, గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుందంటే ఎడ్యుకేషన్ మీద 6% జీడిపిలోనే 6% మాత్రమే ఇక్కడ స్పెండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, 6% గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా పేరు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ దాని తర్వాత సపరేట్ టెక్నాలజీ అనేది తీసుకుని వస్తున్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ చేయడానికి. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే యూనివర్సలైజేషన్ అనేది చేయాలా అప్ టు 20-30 వరకు. సో ఏజ్ 3-10 వరకు సో అందరికి కంపల్సరీగా ఎడ్యుకేషన్ అనేది దక్కల్లా అనేసి చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మెషిన్ అనేది తీసుకుని వెళ్తున్నారు లిటరసీ రేట్ని పెంచడానికి, న్యూమరసీ స్కిల్స్ని పెంచడానికి 2025. సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మదర్ టంగ్ లాంగ్వేజ్లోనే అప్ టు క్లాస్ 5 వరకు చెప్తారు. నెక్స్ట్ దాని తర్వాత న్యూ కరికులం అనేది 21st సెంచరీ కోసం తీసుకుని వస్తున్నారు. సో ఇందులో వొకేషనల్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తారు ఫ్రమ్ క్లాస్ 6 నుంచి. నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ చాలా ఈజీగా రీడిజైన్డ్ చేయాలా. హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే సో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఒక న్యూ అంబ్రెల్లా అనేది తీసుకుని రావాలా అంటే అందరూ మెడికల్ లీగల్ కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి కోసం ఒక న్యూ అంబ్రెల్లా అనేది తీసుకుని వచ్చినారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్కీమ్ ప్రకారం. ఈ
2020 ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ మల్టీ డిసిప్లినరీ యూజీ కోర్సెస్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ 3 ఇయర్స్ వరకు ఉండొచ్చు లేదా 4 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ 1 to 2 ఇయర్స్ మాత్రమే పీజీ కోర్సెస్ అనేటివి ఉండాలా, సో ఎంఫిల్ అనేది తీసేస్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ అఫిలియేషన్ ఫేస్డ్ అవుట్ చేస్తున్నారు 15 ఇయర్స్ వరకు. నెక్స్ట్ ఇందులో చూడండి ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నారు, ఏమేమి రిఫార్మ్స్ చేస్తున్నారు అంటే, ఇక్కడ యూనివర్సలైజేషన్ అనేది తీసుకుని వచ్చినారు ఫ్రమ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు. సో ఇది 2030 కల్లా రీచ్ కావాలా. నెక్స్ట్ ఇక్కడ ఈజీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషన్ అందరికీ ప్రొవైడ్ చేయాలా, సో బిట్వీన్ 3 to 6 ఇయర్స్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలా బై 2025 కల్లా. నెక్స్ట్ ఇక్కడ రిప్లేస్ చేస్తున్నారు 10+2 5+3+3+4 రిప్లేస్ చేస్తున్నారు ఇక్కడ ఎడ్యుకేషన్ని. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ మిషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది తీసుకుని రావాలా బై 2025 కల్లా. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, ఎడ్యుకేషన్ అనేది దక్కల్లా. నెక్స్ట్ ఇక్కడ మల్టీ లింగ్వలిజం అండ్ పవర్ ఆఫ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ యొక్క పవర్ని ఇంప్రూవ్ చేయాలా, రిఫార్మ్స్ అనేటివి తీసుకుని వస్తున్నారు ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పరక్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్, అందరినీ కలుసుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలా, బాయ్స్ గర్ల్స్, నెక్స్ట్ ఇంకా థర్డ్ జెండర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకు కూడా ఇక్కడ అడ్మిషన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. టీచర్ రిక్రూట్మెంట్ అనేది చేయాలా, సో ఎన్పిఎస్టీ ప్రకారం టీచర్స్ రిక్రూట్మెంట్ బై 2022 కల్లా కంప్లీట్ కావాలా. నెక్స్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ అనేది ప్రొవైడ్ చేయాలా స్కూల్ ఎడ్యుకేషన్స్కి. నెక్స్ట్ దాంతోపాటు ఒకేషనల్ ఎడ్యుకేషన్ కూడా కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలా, అట్లీస్ట్ 50% మంది ఒకేషనల్ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలా బై 2025 కల్లా. సో ఇంకా ఆర్టికల్లోకి వెళ్దాం. ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది అనౌన్స్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ అంటాం దాన్ని. సో హెచ్ఆర్డి మినిస్ట్రీ సారీ, సో ఈ మినిస్ట్రీకి హెడ్గా ఉంటున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే, ఇక్కడ సెంటర్ లెవెల్లో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్, దాన్నే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అంటాము. సో ఇది ఒక 21st సెంచరీ కోసము ఒక కొత్త మెజర్స్ని తీసుకుని వచ్చినారు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్. సో ఇటువంటి ఫెడరల్ సిస్టమ్ అనేది ఉంది మన ఇండియాలో. సో ఇందులో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేటివి తీసుకుని వస్తున్నారు, చేంజెస్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్స్ వరకు ఇది ఇంప్లిమెంట్ చేయాలా. నెక్స్ట్ ఇందులో ఒక అగ్రిమెంట్ అనేది, ప్లాన్స్ అనేటివి తీసుకుని రావాలా, అది ఇందుకోసం ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ పాలసీ అనేది ముఖ్యంగా ఏం చేస్తుంది, ఏమి రిమూవ్ చేయాలంటే యాక్చువల్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో టీచర్స్ టీచింగ్ మెథడ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇన్ఈక్విటీస్ అసమానమైన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఇక్కడ సరిదిద్దాలా. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ కమర్షియలైజేషన్ అనేది ఉండకూడదు, సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కల్లా, సో పువర్ పీపుల్స్కి కూడా ఎడ్యుకేషన్ అనేది దక్కల్లా. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇది ఒక మంచి పాలసీ అనేసి అంటున్నారు రైటర్. సో ఇక్కడ వన్స్ ఇష్యూ చేసినారు 1986లో ఇది ఇష్యూ చేసినారు, సో ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి 1986 తర్వాత. ఇప్పుడు మళ్ళీ 2020లో దీనికి చేంజెస్ అనేటివి చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఇక్కడ పువర్ లిటరసీ రేట్ అనేది ఉంది, సో న్యూమరసీ అవుట్కమ్ కూడా ఇక్కడ తక్కువగా ఉంది, సో డ్రాప్అవుట్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మిడిల్ లెవెల్స్లో అంటే క్లాస్ 8th క్లాస్ 6th నుంచి ఇక్కడ డ్రాప్అవుట్స్ అనేటివి చాలా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సెకండరీ స్కూల్స్ అనేటివి కూడా ఇక్కడ ఇంపార్టెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఫెయిల్ అయిపోతుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్ డిగ్రీ ఎవరు చేయడం లేదు, సో ఈ విధంగా ఫెయిల్ అయిపోతుంది. ఇందులో ఆస్పిరేషనల్ ప్రోగ్రామ్స్ అనేటివి కంపల్సరీగా తీసుకుని రావాలా, ఒక స్ట్రక్చరల్ టర్మ్స్ అనేటివి కంపల్సరీగా ఇంప్రూవ్ చేయాలా ఇందులో. నెక్స్ట్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏజ్ 3 నుంచి అందరికీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా, ఎగ్జామినేషన్స్ అనేటివి ట్వైస్ ఏ ఇయర్, ఓ ఇయర్లో 2 టైమ్స్ అన్న ఎగ్జామినేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా. సో దానివల్ల ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్ది, దాంతోపాటు ఇక్కడ లెర్నింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతోపాటు ఇంకా మ్యాథమెటికల్ స్కిల్స్ ఎవ్రీ వన్కి కూడా ఇక్కడ మ్యాథమెటికల్ స్కిల్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ అనేటివి కూడా తీసుకుని వస్తున్నారు. సో ఇంకా హై కమిషనర్ కూడా ఇక్కడ అపాయింట్ చేస్తున్నారు చేంజెస్ తీసుకొని రావడానికి, ముఖ్యంగా సెంట్రల్ లెవెల్ టు స్టేట్ లెవెల్ నుంచి. సో నార్మల్గా 3 లిస్ట్ అనేవి ఉన్నాయి, సెంటర్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. సో ఈ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్లో వస్తుంది, సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ
ప్రోగ్రెస్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ 6% మాత్రమే ఇక్కడ జీడిపిలో అలాట్మెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల గవర్నమెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి రెండు ఉంటేనే కంపల్సరీగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి రీచ్ అవుతాము, లేదంటే రీచ్ కాము. సో నార్మల్గా ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ ప్రొవైడ్ చేస్తే ఒక మంచి సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఒక ఎక్సలెంట్ వేలో మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ స్కూల్స్, స్కూల్స్లలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మదర్ టంగ్ లాంగ్వేజ్ లోనే అప్ టు క్లాస్ 5 వరకు పెడుతున్నారు. నెక్స్ట్ క్లాస్ 8 తర్వాత ఇక్కడ క్లాస్ 5 వరకు అన్న, క్లాస్ 8 వరకు అన్న పెట్టచ్చు. సో దాని తర్వాత ఇక్కడ క్లాస్ 8 తర్వాత హోమ్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ మదర్ టంగ్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో మనకు ఇష్టమైన లాంగ్వేజెస్ 3 లాంగ్వేజెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఆర్టికల్లో ఇంగ్లీష్ అనేది ఎక్సలెంట్ వేగా పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తున్నారు. హిస్టారికల్ ఫ్యాక్టర్స్ నుంచి అంటే మన హిస్టరీ నుంచి కూడా పాతకాలం నుంచి చూస్తే ఇంగ్లీష్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఎవరికి ఏది ఇష్టమైతే ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు, మదర్ లాంగ్వేజ్ అయినా, హోమ్ లాంగ్వేజ్ అయినా, రీజనల్ లాంగ్వేజ్ అయినా, లేదా ఇంగ్లీష్నైనా ఏ లాంగ్వేజ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మంచి ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అనేది, మంచి బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ కలిగి ఉన్న బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చిల్డ్రన్స్కి ప్రొవైడ్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫండ్స్ కూడా ఇంపార్టెంట్. సో సోషల్లీ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి కంపల్సరీగా ఇక్కడ ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా, చిల్డ్రన్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చూపించాలి కాబట్టి. సో ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి దక్కల్లా. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉంది మన ఫండమెంటల్ రైట్స్లో, అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు ఎడ్యుకేషన్ అందరికీ చదువుకునే హక్కు ఉంది. సో ఆ హక్కుని కంపల్సరీగా సక్సెస్ అయ్యే విధంగా మీరు చూడాలా. సో నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ ఐడియా ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఇది తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఎపెక్స్ కంట్రోల్ చేస్తుంది. సో టాప్ లెవెల్లో ఇది కంట్రోల్ చేస్తుంది, ముఖ్యంగా సెంటర్ టు స్టేట్ లెవెల్లో ఒక కంట్రోల్ అనేది డెవలప్ అవుతుంది నేషనల్ హై ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ డెడ్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యూనివర్సల్ గా, లిటరసీ రేట్ అందరికీ చదువు అనేది దక్కల్లా, న్యూమరసీ అనేది దక్కల్లా. సో దానికోసము 2025ని ఇక్కడ టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ టాప్ ప్రియారిటీ అనేది గోల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీంతో ఒక ప్రోగ్రెస్ అనేది వస్తుంది. సో ఇటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకుని రావడంతో, సో ఇది ఒక మంచి ఎడ్యుకేషన్ పాలసీ అనేసి ఇక్కడ చెప్తున్నారు రైటర్. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ ఈజీ చేయాల టెలికామ్ సెక్టార్స్ని అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మన ఇండియా అనేది డిజిటల్ ఎకనామిక్గా మారల్లా. సో డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ నెట్వర్క్స్, టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేయాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇంకా ఆర్టికల్లోకి ఏమేమి చెప్తున్నారో చూద్దాం. సో ఇక్కడ జూన్ 29th, సో ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేస్తున్నారు 59 చైనీస్ యాప్స్ని, ఇంక్లూడింగ్ టిక్టాక్, ఫైల్ మేనేజర్, షేర్ ఇట్ ఇవన్నీ ఉన్నాయి. సో అందులో క్యామ్ స్కానర్ ఇవన్నీ కూడా యాప్స్ని బ్యాన్ చేసేస్తున్నారు, టోటల్గా 59 యాప్స్. సో ఇది ఎందుకంటే జూన్ 15th 20 సోల్జర్స్ని చంపేస్తున్నారు చైనీస్, మన ఇండియన్ సోల్జర్స్ని చంపేస్తున్నారు. సో దీనికోసం ఒక సెక్యూరిటీ, సావరేనిటీ అండ్ ప్రైవసీని గుర్తు పెట్టుకొని సో ఇటువంటి స్టెప్స్ అనేవి తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికోసం ఒక పబ్లిక్ రివ్యూ అనేది చేయలేదు. సో అందరికీ రైట్ ఆఫ్ స్పీచ్, అందరికీ మాట్లాడే హక్కు ఉంది. సో ఎక్సలెంట్ వేలో పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అందరూ టిక్టాక్లో. సో ఇటువంటి పర్ఫార్మెన్స్, ఇటువంటి రైట్ టు ఫ్రీ ఆఫ్ స్పీచ్ని మీరు వయలేట్ చేస్తున్నారు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ లైక్ ఇండియా, ఇండియా లాగా యుఎస్ఏ కూడా ముందుకొస్తున్నారు సో ఇటువంటి టిక్టాక్ని బ్యాన్ చేయడానికి. నెక్స్ట్ అమెరికన్ అండ్ ఇండియన్స్, సో బోత్ ఆర్ ఎక్సలెంట్ పార్ట్నర్స్ అనేసి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ 5G టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలనేసి ఉన్నారు, ముఖ్యంగా ఇందులో చైనీస్ కంపెనీస్ ముందుకొస్తున్నారు, హువై అండ్ ZTE. దాంతోపాటు ఇక్కడ నోకియా, ఎరిక్సన్ ఈ కంపెనీస్ మొత్తం కూడా ముందుకొస్తున్నారు, ముఖ్యంగా 5G నెట్వర్క్స్ని డెవలప్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా ఇటువంటి టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలంటే కంపల్సరీగా సెక్యూరిటీ అనేది అవసరము. సో ఇటువంటి సెక్యూరిటీ కంపల్సరీగా కావాలంటే సో ఈ లింకేజ్ అనేది ప్రొవైడ్ చేయాలా, కంపల్సరీగా లింక్ అనేది ఉండాలా ఇండియా, చైనా, అమెరికాకి. సో ఈ 3 కంట్రీస్కి కంపల్సరీగా లింక్ అనేది ఉంటేనే ఇక్కడ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లింకేజ్ గురించి మాట్లాడితే సో సంబంధాలు అనేవి ఏమీ బాగలేదు ఇండియా అండ్ చైనా
చైనాకి మధ్య సంబంధాలు ఎటువంటి బార్డర్ ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అయినాయి కదా. సో రీసెంట్గా 20 సోల్జర్స్ని చంపేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా యుఎస్ చైనాకి మధ్య కూడా ఇక్కడ సంబంధాలు రిలేషన్స్ బాగలేవు. సో ట్రేడ్ వార్ ఎప్పుడు ట్యాక్స్ అనేటివి కలెక్ట్ చేస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు చైనీస్ నుంచి. సో టారిఫ్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ థింకింగ్ అనేది తీసుకుని వెళ్ళాలా. సో చైనీస్ యాప్స్ని బ్యాన్ చేస్తున్నారు కదా. సో ఇది ఒక షార్ట్ రన్ మాత్రమే చెప్తున్నారు. సో దీని యొక్క ఇంపాక్ట్ లాంగ్ రన్గా ఉంటుంది. సో ఎక్కువ దినాల్లో దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో అందరూ కూడా కలిసి కట్టుగా వర్కౌట్ చేయాలా, ఇండియన్ ఫారిన్ పాలసీని తీసుకొని ముందుకు రావాలా. ఇంకా నెక్స్ట్ దీనివల్ల టెక్నాలజీని తీసుకొని వస్తేనే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దక్కుతుంది. సో టెక్నాలజీని బ్యాన్ చేసేస్తే ఒక సొల్యూషన్ అనేది ఏమీ ఉండదు. సో టెక్నాలజీ ఫర్మ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో దానికోసం ఒక రూల్స్ అండ్ నార్మ్స్ అనేటివి తీసుకుని రావాలా. 5G టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో వీటిని కంట్రోల్ చేయడానికి కొత్త టెక్నాలజీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలా. సో ఒకరిని ఒకరు ఫైట్ చేసుకొని ఉండకూడదు, అందరూ కలిసికట్టుగా వర్కౌట్ చేయాలా. సో ఇండియా అనేది మెంబర్షిప్గా వర్క్ చేసింది. సో 6 గ్రూప్ ఆఫ్ గ్రూప్లో ఇండియా మెంబర్స్గా ఉంటుంది. సో 6లో 5 గ్రూప్స్కి మెంబర్స్గా ఉంటుంది ఇండియా. సో ఈ 6 గ్రూప్స్ క్రియేట్ చేసింది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. సో ఇందులో రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది చూపించాలి ఇండియా వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ డేటా అనేది జనరేట్ చేస్తున్నారు సిటిజన్స్ దగ్గర నుంచి. సో ఇటువంటి డేటాని ఇక్కడ సేఫ్గా పెట్టడం కోసం ఇండియా ఒక ఫార్వర్డ్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలా. సో కంపెనీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలా, టెక్నాలజీ కంపెనీస్ని. సో ఒక గ్లోబల్ వైడ్ రూల్స్ అనేటివి తయారు చేయాలా ఇండియా. సో బ్యాలెన్సింగ్ అనేది తీసుకుని రావాలా మొత్తం స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ కంపెనీస్ వాళ్ళు, టెక్నాలజీ ఫర్మ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇక్కడ ఒక లార్జ్ అండ్ పవర్ఫుల్ వేగా ఇండియా ముందుకు రావాలి. ఎందుకంటే ఇక్కడ సూపర్ పవర్గా మారింది చైనా. సో ఇటువంటి చైనాని ట్యాకిల్ చేయాలంటే సో మేము కూడా కొంచెం మాత్రం డెవలప్ అయ్యి ఉంటేనే, మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ని తీసుకుని వెళ్తేనే ఇక్కడ డెవలప్ అనేది చూపిస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో ఎకనామిక్ అండ్ డెమోక్రటిక్ పొజిషన్ ఒక షేప్ అనేది తీసుకుని రావాలా. సో ఈ షేప్ అనేది ఎట్లా వస్తుందంటే గ్లోబల్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తేనే. సో ఇందులో గ్లోబల్ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ చేసుకుని ముందుకెళ్ళాలా. నెక్స్ట్ ఇక్కడ ఒక దీని నుంచి ఒక షేప్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు గ్లోబల్ వైడ్గా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ రాజస్థాన్లో జరుగుతున్న పాలిటిక్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ వేగా ఇక్కడ వర్కౌట్ కావడం లేదు రాజస్థాన్లో అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో దీనికోసం న్యూ పొలిటికల్ నామ్స్ అనేటివి తీసుకుని రావాలా, డెమోక్రసీ అనేది ట్రబుల్లో ఉంది ఇక్కడ రాజస్థాన్లో అనేసి చెప్తున్నారు. సో యాక్చువల్గా రాజస్థాన్లో చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ అశోక్ గెలాట్ సీఎం ఆఫ్ రాజస్థాన్, సో ఆయనకి మధ్య డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్కి మధ్య ఇక్కడ రిలేషన్స్ అనేటివి బాగలేవు సంబంధాలు. సో దానికోసం వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు మరియు 18 MLAs, సో వీళ్ళంతా వెళ్ళేసి ఇక్కడ బీజేపీ పార్టీని కలవడానికి పోయినారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 25 crores కూడా ఈచ్ ఎమ్మెల్యేకి ఇస్తున్నారు అనేసి టాక్స్ అనేటివి బయటికి పడినాయి. సో దానికోసం ఇక్కడ స్పీకర్ ఏం చేసినారంటే స్పీకర్ ఇతన్ని డిప్యూటీ సీఎం మరియు 18 MLAs టోటల్గా కలిపితే ఇక్కడ 19 MLAs, 19 legislators ఇక్కడ సీఎం స్పీకర్ ఏం చేస్తున్నారంటే సిపి జోషి గారు ఇక్కడ డిస్క్వాలిఫై అనేది చేసేసినారు. వీళ్ళకి డిస్క్వాలిఫై నోటీసెస్ అనేటివి జారీ చేసినారు, చేయలేదు ఇంకా వరకు. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే సచిన్ పైలట్ గారు సో ఇక్కడ హైకోర్టుకి రీచ్ అయినారు. సో హైకోర్టులో డెసిజన్ అనేటివి నార్మల్ సిచ్యువేషన్ అనేది మెయింటైన్ చేయండి అనేసి ఇక్కడ డెసిజన్ బయటికి వచ్చింది హైకోర్టులో. సో దీని మీద ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేస్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా వెళ్ళింది. సో హైకోర్టు చెప్పినట్టు వినండి అనేసి సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది. ఇక్కడ స్పీకర్ యాక్చువల్గా డిసిజనే తీసుకోలేదు. సో అటువంటి డెసిజన్ తీసుకోలేదు కానీ మీరు ఇక్కడ డెసిజన్ అనేది ఇచ్చేస్తున్నారు హైకోర్టు వాళ్ళు, ఇక్కడ సిచ్యువేషన్ని నార్మల్ చేయండి అనేసి. సో 1992 కేసు ప్రకారం, హోటో కిల్లోహన్న కేసు ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కేసు ప్రకారం ఏమి యాక్చువల్గా స్పీకర్ డెసిజన్ తీసుకుంటేనే హైకోర్టు అనేది ఇంటర్ఫియర్ కావాలా. సో హైకోర్టు అనేది ఇంటర్ఫియర్ కాకూడదు అనేసి ఇక్కడ చెప్తున్నారు హోల్లోహన్న కేసు ప్రకారం. సో కిహోతో హోల్లోహన్న కేసు ప్రకారం 1992 ప్రకారం ఇది స్పష్టమైంది. సో దాని ప్రకారం మీరు వర్క్ చేయడం లేదు. సో పారా 2లో యాంటీ డిఫెక్షన్ లాలో
ఏం చెప్తున్నారంటే, సో ఇటువంటి డిస్క్వాలిఫై అనేది చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అందరికి ఉంది. సో రెండు వైపులో కూడా మీరు ఆలోచించి ఇటువంటి డిస్క్వాలిఫికేషన్ అనేది చేయాలా అనేసి పారా 2లో ఉంది. సో దానికోసము సుప్రీంకోర్టు అనేది సరిగ్గమైన డిసిషన్స్ అనేటివి తీసుకుని రావాల. సో గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ తర్వాతే తన డిసిజన్ అనేది ప్రొవైడ్ చేయాలా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇక్కడ చెప్తున్నారు. సో రీసెంట్గా 2019లో కూడా యాంటీ డిఫెక్షన్ లాని యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నారు, మధ్యప్రదేశ్లో కూడా యూస్ చేస్తున్నారు కమల్నాథ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో ఒకసారి యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడదాము. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా 52nd అమెండ్మెంట్ 1985 ప్రకారం దీన్ని తయారు చేస్తున్నారు, 10th షెడ్యూల్లో దీన్ని ప్లేస్ చేస్తున్నారు. సో యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే, ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయితే సో వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అనేసి ఈ యాంటీ డిఫెక్షన్ లాని తీసుకుని వచ్చినారు. సో ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది ఆర్టికల్లో 102 పార్ట్ 2 ప్రకారం ఎంపీస్ని డిస్క్వాలిఫై చేయొచ్చు, 191 పార్ట్ 2 ప్రకారం ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయొచ్చు. సో డిస్క్వాలిఫికేషన్ ఎలక్టెడ్ మెంబర్స్ ఓటింగ్ రోజు రాకపోతే, సో సచిన్ పైలట్ ఇటువంటి పని చేస్తున్నారు కాబట్టి డిస్క్వాలిఫై నోటీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండిపెండెంట్ మెంబర్ నామినేటెడ్ మెంబర్ వేరే పార్టీలోకి పోయి జాయిన్ అయితే కూడా అప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎవరెవరిని డిస్క్వాలిఫై చేయకూడదు అంటే స్పీకర్ చైర్మన్ని, దాంతోపాటు ఒక పార్టీ వేరే పార్టీలోకి 2/3 ఫుల్ మెజార్టీతో, ఇక్కడ 2/3 మెజార్టీతో ఇంకో పార్టీలోకి పోయి చేరితే సో అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేము. సో ఇది జి విశ్వనాథన్ జడ్జిమెంట్ 1996 కేసు ప్రకారం ఇది బయటపడింది. అమర్నాథ్ సింగ్ ఎంపీగా ఉన్నారు అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి. స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది, ఒక పార్టీలోకి డిసిప్లిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిస్అడ్వాంటేజెస్ ఏమేమంటే, ఇక్కడ మెంబర్స్కి ఫ్రీడమ్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ ఒక్కసారి రాజస్థాన్ గురించి తెలుసుకుందాం. రాజస్థాన్ని ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అనేసి కూడా అంటాము. ఇది నార్థన్ ఇండియాలో పడుతుంది రాజస్థాన్. ఇందులో ఏరియా చూడండి 3,42,000, 10.4% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా రాజస్థాన్లోనే ఉంటుంది. సో ఇది ఒక లార్జెస్ట్ స్టేట్ ఏరియా వైజ్ మాట్లాడితే, ఇది ఒక లార్జెస్ట్ స్టేట్ 7th లార్జెస్ట్ పాపులేషన్ వైజ్ మాట్లాడితే. సో ఏరియాలో ఫస్ట్ రాజస్థాన్. నెక్స్ట్ యూపీ గురించి మాట్లాడితే పాపులేషన్లో యూపీ ఫస్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ డెజర్ట్ ఉంది, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటాం దాన్ని. నెక్స్ట్ పాకిస్తాన్ సింధ్ సట్లజ్ ఇండస్ రివర్ టచ్ అవుతాయి. నెక్స్ట్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇవన్నీ గుజరాత్ టచ్ అవుతాయి. ఇక్కడ చూడండి అర్థమవుతుంది. సో రాజస్థాన్ ఎక్కడ పడుతుంది? సో దీనికి టచ్ అయ్యేది ఢిల్లీ హర్యానా, నెక్స్ట్ ఇతర ఇక్కడ పంజాబ్ పాకిస్తాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ టచ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ థార్ డెజర్ట్ కూడా పడుతుంది, అరావలి మౌంటైన్స్ కూడా పడుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్ చూడండి. సో ఇవన్నీ చూసినాము. నెక్స్ట్ ఇక్కడ ఏరియా కూడా 6.89 క్రోర్స్ పాపులేషన్ ఉన్నారు ఇక్కడ ఏరియా వైజ్ ఫస్ట్ రాజస్థాన్. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్, రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. ఇక్కడ ఉన్న గవర్నర్ కల్రాజ్ మిశ్రా గారు గవర్నర్గా ఉంటున్నారు, అశోక్ గెహ్లాట్ ఇక్కడ సీఎంగా ఉంటున్నారు. సో డ్యాన్స్ చూడండి, గూమర్ డ్యాన్స్ ఫేమస్ డ్యాన్స్ ఇక్కడ మ్యామెల్స్ క్యామెల్ అండ్ చింకారా మ్యామెల్స్ ఇక్కడ. సో క్యామెల్ చింకారా బర్డ్ గొడ్వానా బర్డ్ చూడొచ్చు. నెక్స్ట్ ఫ్లవర్ రోహిడా ఫ్లవర్ ఇక్కడ ఫేమస్. నెక్స్ట్ ట్రీ గురించి మాట్లాడితే కేజరీ ట్రీ. బాల్ గురించి గేమ్ గురించి మాట్లాడితే బాస్కెట్ బాల్ ఇక్కడ ఫేమస్. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ జిమ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ జిమ్స్ మరియు స్విమ్మింగ్ పూల్స్ అనేటివి ఓపెన్ చేస్తున్నారు. సో ఇది ఒక కరెక్ట్ డెసిజన్ కాదు అనేసి ఇక్కడ చెప్తున్నారు రైటర్. సో యాక్చువల్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అన్లాక్ ఫేస్ 3 అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇందులో ఏమేమి అలౌ చేస్తున్నారంటే, మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్, నైట్ కర్ఫ్యూ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ వందే భారత్ మిషన్ ద్వారా ఇక్కడ ప్యాసింజర్స్ని అలౌ చేస్తున్నారు కొంత శాతం మాత్రమే. నెక్స్ట్ ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిమ్స్ యోగా సెంటర్స్ ఇవి ఓపెన్ చేస్తున్నారు. సో ఇది ఒక కరెక్ట్ డెసిజన్ కాదు అనేసి చెప్తున్నారు రైటర్. యోగా అనే యోగా ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ ఇక్కడ జిమ్స్ స్విమ్మింగ్ పూల్స్ కరెక్ట్ కాదు అంటున్నారు. నెక్స్ట్ మెట్రో ఏమేమి అలౌ చేయాలంటే, మెట్రో సర్వీసెస్ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ ఉండవు, సినిమా హాల్స్ థియేటర్స్ స్విమ్మింగ్ పూల్స్ ఎంటర్టైన్మెంట్ పార్క్స్ బార్స్ ఆడిటోరియంస్ ఇవన్నీ ఓపెన్గా ఉండవు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ పొలిటికల్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అకాడమిక్ కల్చరల్ రిలీజియస్ యాక్టివిటీస్ ఏమీ ఓపెన్ ఉండవు. సో నెక్స్ట్ లాక్డౌన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కంటైన్మెంట్ జోన్లో. నెక్స్ట్ కంటైన్మెంట్ జోన్ అవుట్ సైడ్ లాక్డౌన్ ఏమి ఉండదు, అన్లాక్ 3 ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలా కంపల్సరీగా, ఫేస్ మాస్క్ యూజ్ చేయాలా, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలా. నెక్స్ట్ వర్క్ అట్ హోమ్ అనేది
చేసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కరోనా మహమ్మారి ఏ విధంగా విజృంభిస్తుంది చూడండి. ఇండియాకి ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసింది డెత్ విషయంలో మాట్లాడితే. నెక్స్ట్ ఇక్కడ కరోనా వైరస్ డిసీజ్ గురించి మాట్లాడితే ఇండియాకి థర్డ్ ప్లేస్ వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్ ఇండియా ఉంది. సో ఇండియాలో కేసెస్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇంకా డెత్ కేసెస్ గురించి మాట్లాడితే ఇండియా ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నిన్న ఒక్క రోజులోనే 54,000 కేసెస్ అనేటివి పెరిగినాయి. డెత్స్ 786. సో చేంజ్ చూడండి ఇక్కడ 11.6 3.8 డెత్ పర్సంటేజ్. నెక్స్ట్ ఒక్కొక్క ఏరియాలో మీరు చూడొచ్చు ఏ విధంగా కేసెస్ అనేటివి పెరుగుతున్నాయి కేసెస్ మరియు డెత్స్ గురించి మాట్లాడితే. నెక్స్ట్ తెలంగాణలో చూడండి 1,811 కేసెస్ పెరిగినాయి, 13 డెత్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో 10,167 కేసెస్ పెరిగినాయి. డెత్స్ ఇక్కడ డెత్స్ పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం డిక్రీస్ కూడా అవుతున్నాయి. 68 డెత్స్ అనేటివి వచ్చినాయి. సో ఈ విధంగా చూడొచ్చు డిఫరెంట్ స్టేట్స్లలో చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ అయోధ్య రామ్ టెంపుల్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది ఆగస్ట్ 5th ఓపెన్ చేస్తున్నారు అయోధ్య రామ్ టెంపుల్, ఉత్తరప్రదేశ్లో ఉండేది. సో ఇది అయోధ్య రామ్ టెంపుల్లో వర్క్ చేస్తున్న ఒక ప్రీస్ట్కి, ఒక పూజారికి ఇక్కడ కరోనా పాజిటివ్గా తేలింది. సో దాంతోపాటు ఇక్కడ 16 పోలీస్ మెన్స్కి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒక్కసారి సౌత్ ఇండియన్ స్టేట్స్లో కరోనా కేసెస్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఆగస్ట్ 24th డేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ రోజు బై ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. బై ఎలక్షన్స్ అంటే సీట్ ఏవైతే ఖాళీ ఉన్నాయో సో వాటి కోసం ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సౌత్ ఇండియాలో కేసెస్ చూడండి, కేరళలో 22,000, తెలంగాణలో 60,000, కర్ణాటకలో 1,00,000 పైన, ఏపీలో 1,30,000, తమిళనాడులో 2,39,000 కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి. సో ఈ విధంగా కేసెస్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి చూడొచ్చు. సో ఇందుకోసం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఎక్కువగా మేము సెల్యూట్ కొట్టాలా అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ క్లారిఫై అనేది తీసుకొని రావడానికి ఒక టైం అనేది పడుతుంది అంటున్నారు. ఇక్కడ చైనీస్ అంబాసిడర్ మన ఇండియాలో నివసిస్తున్నారు ఈయన. సో సన్ వెడాంగ్, సో ఈయన అంబాసిడర్ టు ఇండియా ఫ్రమ్ చైనా. సో చైనా నుంచి వచ్చిన గ్రేట్ పర్సనాలిటీ ఇతను. సో ఇతను ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ డిస్ప్యూట్స్ అనేటివి చాలా ఉన్నాయి, దీని మీద క్లారిటీ అనేది తీసుకుని రావాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ టాక్స్, కమాండర్ లెవెల్ టాక్స్ అనేటివి జరుగుతాయి నెక్స్ట్ వీక్స్లో. సో అప్పుడు కొంచెం మాత్రమే డిస్ఎంగేజ్మెంట్ అనేది జరగచ్చు అనేసి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారు. సో దీని మీద డిసిజన్ ఏం బయటకు వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ డిజాస్టర్స్, వరదలు అనేటివి వచ్చేస్తున్నాయి, దాంతోపాటు ఇక్కడ కరోనా మహమ్మారి అనేది పెరిగిపోయింది. సో దానివల్ల ఇక్కడ ఎలక్షన్స్ని ఇక్కడ క్యాన్సిల్ చేయాలా, పోస్ట్పోన్ చేయాలా అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ నవంబర్ మంత్లో ఎలక్షన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి ఇక్కడ అమెరికాలో. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆఫ్రికా కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము, కొన్ని కంట్రీస్ ఇందులో చూస్తున్నాము. సో ఈరోజు ముఖ్యంగా జింబాబ్వే గురించి డిస్కస్ చేస్తున్నాము. జింబాబ్వే ఎక్కడ పడుతుంది ఆఫ్రికా కాంటినెంట్లో? సో జింబాబ్వే మ్యాప్ ప్రాక్టీస్ చూడండి ఒక్కసారి. జింబాబ్వే ఆఫ్రికాలో పడుతుంది. సో దీని యొక్క క్యాపిటల్ హరారే, దీనికి కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్, ఆర్టీజీఎస్ డాలర్ అనేసి కూడా దీనికి కరెన్సీ ఉంది. సో టూ కరెన్సీస్ అనేటివి ఇక్కడ యూస్ చేస్తున్నారు. సో జింబాబ్వే ఫ్లాగ్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ జింబాబ్వే ఇక్కడ చూడొచ్చు. సో దీనికి టచ్ అవుతుంది మొజాంబిక్, జాంబియా, మలావి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ బోస్ట్వానా ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇందులో చూడండి జింబాబ్వే ఇక్కడ పడుతుంది. జింబాబ్వే జాంబియాకి, మలావికి పక్కన పడుతుంది జింబాబ్వే. సో ఇదంతా ఆఫ్రికా కాంటినెంట్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మడగాస్కర్ కూడా చూడొచ్చు. జింబాబ్వే క్యాపిటల్ హరారే. సో ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఇండియా దగ్గర నుంచి జింబాబ్వే ఇక్కడ పడుతుంది. సో ఇండియా దగ్గర నుంచి జింబాబ్వేకి ఇలా వెళ్ళాలి. సో ఇవి ఇవాళ అప్డేట్స్. మీకు నచ్చినట్లయితే లెక్చర్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో డైలీ నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. సో లైక్ చేయండి, వేరే వాళ్ళని షేర్ కూడా చేయండి. నెక్స్ట్ షేర్ చేస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. నెక్స్ట్ మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. సో ఇక్కడ పీడిఎఫ్ కూడా దక్కుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో పీడిఎఫ్ ఉంటే మీకు రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పీడిఎఫ్ ఉంటే మీకు సక్సెస్ అనేది ఈజీ వేగా దక్కుతుంది. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.